హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మెక్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశం కోసం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వారు టీఎస్ఆర్జేసి సెట్ ట్వంటీ ట్వంటీ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే ఇప్పుడు వీటికి సంబంధించిన పూర్తి వివరాలచే మనం తెలుసుకుందాం ముందుగా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే టీఎస్ఆర్జేసి సెట్ ట్వంటీ ట్వంటీ వన్ ముందుగా వీటికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కనుక చెక్ చేసినట్లయితే కాలేజెస్ లిస్ట్ వచ్చేసి ముందుగా ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ఆర్జేసి బాయ్స్ కాలేజ్ వచ్చేసి సర్వేల్లో ఉంది అలాగే డిస్టిక్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ జ్యూరీస్ డిక్షన్ వచ్చేసి ముప్పై మూడు తెలంగాణ డిస్టిక్స్ అలాగే మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం సీట్స్ వచ్చేసి ఎంపీసీలో ఎనభై ఎనిమిది సీట్లు బైపీసీలో అరవై సీట్లు ఎంఈసిలో ముప్పై సీట్లు మొత్తంగా వచ్చేసి నూట ఎనిమిది సీట్లు అలాగే ఇలా టోటల్ కాలేజ్ లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు తెలంగాణ స్టేట్లోని ముప్పై మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ని జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు క్యాండిడేట్స్ యొక్క అడ్మిషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన కాలేజెస్లో అయితే అడ్మిషన్ అయితే ఉంటుంది దాని తర్వాత వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక చెక్ చేసినట్లయితే క్యాండిడేట్ మస్ట్ బి రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి చెంది ఉండి ప్రీవియస్ క్లాస్ అంటే ముందు క్లాస్ వచ్చేసి ఓన్లీ తెలంగాణలో మాత్రమే చదివి ఉండాలి అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే రెండు వేల ఇరవై ఒకటి మేలో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి అలాగే ఇంత ముందు సంవత్సరాలలో పాస్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి దీనికి నాట్ ఎలిజిబుల్ జీపీ అంటే గ్రేట్ పాయింట్ యావరేజ్ విషయానికి వస్తే కనుక ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి సిక్స్ జీపీఏ అలాగే బీసీఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫైవ్ జీపీఏ ఇంకా ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ఫోర్ జీపీఏ అయితే రావాలి దాని తర్వాత ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మే ట్వంటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టెన్ టు ట్వల్వ్ థర్టీ పిఎం అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి పాత పది జిల్లాల ప్రకారం అయితే ఎగ్జామినేషన్ అయితే ఎలొకేట్ చేయడం జరుగుతుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే కనుక క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ తెలుగు ఇంకా ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్వల్ ఫామ్లో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వీటికి సంబంధించిన సిలబస్ కనుక చెక్ చేసినట్లయితే ముందుగా గ్రూప్ ఎంపీసీ గ్రూప్కి వచ్చేసి సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ డ్యూరేషన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ మ్యాక్సిమం మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అలాగే బైపీసీకి వచ్చేసి ఇంగ్లీష్ బయాలజీ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఇలా వీళ్ళకి కూడా సేమ్ టైము సేమ్ మార్క్స్ ఇంకా ఎంఈసీ వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ డ్యూరేషన్ వచ్చేసి సేమ్ అలాగే మ్యాక్సిమం మార్క్స్ కూడా సేమ్ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ వెబ్సైట్ వచ్చేసి టీఎస్ఆర్జేడిసి డాట్ 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 లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ థర్టీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్నారో వారు అప్లికేషన్లో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ టైంలో క్యాండిడేట్ యొక్క కోర్స్ను అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది కోర్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి అయితే ఎటువంటి అవకాశం అయితే లేదు క్యాండిడేట్స్ దగ్గర అప్లికేషన్ చేసే టైం నాటికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక లేకపోయి ఉంటే కనుక కౌన్సిలింగ్ టైం నాటికి అయితే క్యాస్ట్ ఇన్కమ్ స్టడీ ఇంకా స్పెషల్ కేటగిరీ ఈ యొక్క సర్టిఫికేట్స్ని అయితే అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి అడ్మిషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ మే నుండి ట్వంటీ ఫిఫ్త్ మే మధ్యలో అయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సెలక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే కనుక కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్కులు రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీ ఇంకా లోకల్ ఏరియా ఈ పారామీటర్స్ని బేస్ చేసుకుని అయితే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎంట్రెన్స్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా క్యాండిడేట్స్ని వచ్చేసి కౌన్సిలింగ్కి వన్ ఇస్ట్ ఫైవ్ రేషన్ అయితే పిలవడం జరుగుతుంది ఫస్ట్ కౌన్సిలింగ్ యొక్క టెంటేటివ్ డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఆన్లైన్ అప్లికేషన్లో తప్పులు జరగకుండా ఉండాలంటే ముందుగానైతే ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లు మీ యొక్క డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఫిల్ అప్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి దాని తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించి మోడల్ ఓఎంఆర్ షీట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో మోడల్ ఓఎంఆర్ షీట్ అయితే ఇలా అయితే ఉంటుంది దాని తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్ని కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో ఇవి జస్ట్ రిఫరెన్స్ కోసం అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్ మోడల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు సో ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే ఒకసారిగా చెక్ చేసుకోండి దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు అయితే డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ చేసే ముందు ముందుగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది దీనికోసం ఆన్లైన్ పేమెంట్ లింక్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ యొక్క నేమ్ మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ యొక్క కేటగిరీని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత డిస్టిక్ బిలాంగ్ టు మీ యొక్క నేటివ్ డిస్టిక్ని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి దాని తర్వాత డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటే మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వారా క్యాండిడేట్ మస్ట్ బి రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండి ప్రీవియస్ క్లాస్ వచ్చేసి ఓన్లీ తెలంగాణనే చదివి ఉండాలి అలాగే ట్వంటీ ట్వంటీ వన్ మేలో ఫస్ట్ అటెంప్ట్లో అయితే పాస్ అవ్వాలి అలాగే క్యాండిడేట్ యొక్క జీపీఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ కరస్పాండింగ్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత పేమెంట్ ఆప్షన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అని బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో డిక్లరేషన్ ఆయనకి క్లిక్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది వన్స్ ఫీ పే చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ జర్నల్ నెంబర్ని అప్లికేషన్ ఫామ్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ యొక్క జర్నల్ నెంబర్ అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజైతే పేమెంట్ చేశారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫోటో వీటితో త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే ఫోటో కింద మీ యొక్క సిగ్నేచర్ని కూడా అటాచ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఫోటో కూడా అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో డిక్లరేషన్ కూడా క్లిక్ చేసిన తర్వాత క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ అప్లికేషన్లో కోర్స్ని ఎంచుకోవడం అలాగే కాలేజెసు సో ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు సో చూశారు కదా ఇది టీఎస్ఆర్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుగుదాం అంతవరకు స్టేట్ యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మచ్